అందరికీ నమస్కారం. ఈరోజు నేను కర్నూలు జిల్లాలోని మరొక అద్భుతమైన గుడిని మీ ముందుకు తీసుకుని వచ్చాను. కర్నూలు జిల్లా ఓరోకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం కొలిచిన భక్తుల కొంగు బంగారమై పూజలు అందుకుంటుంది. ఇది కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మనకు కనిపిస్తుంది. అంటే NH 18 మీద కర్నూలు నుంచి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు బుగ్గ రామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ గుడిలో మెయిన్గా మనం రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, పరశురాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల గురించి, మరియు సహజ సిద్ధంగా ఏర్పడిన క్రిస్టల్ క్లియర్గా ఉండేటువంటి ఒక కోనేరు గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు మెయిన్గా ఈ ప్రాంతానికి కాల్వ బుగ్గ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ ఒక కోనేరు సహజ సిద్ధంగా భూమి నుండి ఉబ్బికి వచ్చిన నీటి ఊట, బుగ్గ వలన ఏర్పడిన నీరు కాల్వగా ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి కాల్వ బుగ్గ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కోనేరులో నీరు అత్యంత పరిశుభ్రంగా మరియు పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడి నుంచి బయటికి వస్తే కోనేటి మధ్యలో పక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక చిన్న కోనేరు ఉంటుంది. కోనేరు మధ్యలో శివలింగం ఉంటుంది. శివలింగం తలపైన నీరు ఒక బుడగలాగా ఏర్పడి ఆ నీరు కంటిన్యూస్గా ప్రవహిస్తుంటుంది. సో దానినే ఈ కాల్వ బుగ్గ అంటారు. అంటే బుగ్గ రూపంలో నీరు బయటికి వస్తుంది కాబట్టి శివలింగం మీద. ఇక్కడ కోనేరులోని నీరు నిర్మలంగా ఉండి రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం దర్శనీయమైన రమణీయమైన దృశ్యం. గర్భగుడిలో శ్రీ స్వామివారిపై నీటి బిందువులు పడతాయని చెబుతారు. కోనేటిలో అన్ని కాలాల్లోనూ శివలింగం మీద నీరు వస్తూనే ఉంటుంది. కానీ కోనేటిలోని నీరు మాత్రం ఎల్లప్పుడూ సేమ్ ఒకటే లెవెల్లో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. అంటే మహానందిలోను యాగంటిలోను మనం ఇలాంటి దృశ్యాలను చూడవచ్చు. అంటే నీరు సేమ్ కొలనులో ఒకటే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయంలో ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో తదితర పర్వదినాల్లో అత్యద్భుతంగా అన్ని రకాలైనటువంటి పూజలు, జాతరలు నిర్వహించబడతాయి. ఈ జాతరలకు పూజలకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న కోనేరులోనే శివలింగం మీద నుంచి నీరు బుగ్గలాగా ఏర్పడడం జరుగుతుంది. ఇక మనం గుడిలోని శివలింగం చరిత్రకు వస్తే, పరశురాముడు మాతృహనన పాతక నివృత్తి కోసం, అంటే తన తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ, అనేక ఆశ్రమాలను సందర్శిస్తూ, పలు దేవతామూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రదేశానికి కూడా వచ్చాడు. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత, పావనత్వాలకు పరశురాముడు ముగ్ధుడై ఇక్కడ పంచశివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు, పూజించి ధరించినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో విలసిల్లుతుంది. గర్భాలయం 3 భాగాలుగా నిర్మించబడింది, మరియు ప్రాచీన నిర్మాణాలు ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ప్రధాన గర్భగుడిలో రామలింగేశ్వరునితో పాటు ఇక్కడ చుట్టుపక్కల పంచలింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.